ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఓకే అత్త, బాయ్. కంగ్రాట్స్ మేడం. దేనికి? మీకు పెళ్ళైపోయినట్టే కదా మేడం, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మేడం. థాంక్యూ. నా తరపున కూడా నందిని అమ్మా, థాంక్యూ. ఎంతైనా మీరు సూపర్ మేడం. సరే, మనం తర్వాత మాట్లాడుకుందాం, కానీ బాగా వస్తున్నాడు కదా. ఇక్కడ నిన్ను చూస్తే సీన్ అంతా రివర్స్ అవుతుంది. ఫస్ట్ నువ్వు త్వరగా వెళ్ళిపో. పంకజ, నువ్వేం చేస్తావంటే? నేను ఇంటి దగ్గర రెడీగా ఉంటాను. దేనికి? మీకు హారతి ఇవ్వాలి కదా. ఈ రోజంతా మంచే జరుగుతుంది కదమ్మా, మంచి రోజులా ఉంది. పనిలో పనిగా మీ బావతో ఈ రోజే ఇంట్లో కుడికాలు పెట్టేయండి. బావతో కాదు, నా భర్తతో. పోనీ, అలాగే అనుకోండి అమ్మా, ఓ పని అయిపోతుంది. సరే, త్వరగా వెళ్ళండి. సాయి, ముందు నువ్వు వెళ్ళు. వెళ్ళు. బావ రావట్లేదే, ఇంకా ఏం చేయాలి? ఏడుస్తూ ఓవర్ రియాక్షన్ చేయాలి. ఎస్, అదే చేస్తాను. అమ్మా సంధ్య, అమ్మా సంధ్య, చూడవే, ఓసారి చూడు. పాప కొంట్లో ఏం బాగోలేదే, అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. అయ్యో, నా బిడ్డకి ఏమైంది బామ్మా? తల్లివి, నువ్వే ఇలా తలడిల్లిపోతున్నావే. ఆ పారాయణం ఆపేసి లేచిరా అమ్మా, హాస్పిటల్ కి తీసుకెళ్తావు. బామ్మా, నేను రాకూడదు బామ్మా. రాకూడదా? అవును బామ్మా, ఈ దీక్ష పూర్తయ్యేదాకా నేను ఇంట్లో నుంచి కదలకూడదు. మరెలాగే? మీరే ఎలాగైనా పాపని హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. ఎలాగైనా అంటే ఎలాగే? బిడ్డ నా దగ్గర ఉండడం లేదు తల్లి, నువ్వు పక్కన ఉండాలి. నేను లేకపోతే నేను బామ్మా, ఈ తల్లి లేకపోతే దుర్గమ్మ తల్లి ఉంటుంది. అమ్మా, పాపకేం కాదు, అమ్మవారి బొట్టు పెట్టాను కదా, ఇక అంతా ఆ తల్లి చూసుకుంటుంది. ఈ తల్లి లేకపోయినా పర్వాలేదు, తీసుకెళ్ళు బామ్మా. హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా బొట్టు పెడితే పాపకి నయమవుతుందా? ఏం మాట్లాడుతున్నావు రూపా, కళ్ళు పోతాయి. దుర్గమ్మ తల్లి, ఏమనుకుంటున్నావు? నాకు తెలుసు సంధ్య, నాకు కూడా భక్తి ఉంది, నమ్మకముంది. కానీ నేనన్నది దుర్గమ్మ తల్లి దీవెనలున్నా ఈ తల్లి జాలి కూడా ఉండాలి కదా అని. పరీక్ష పాస్ అవ్వాలి అంటే దేవుడి దయతో పాటు మన కృషి కూడా ఉండాలి. పరీక్ష రాయకుండా దేవుడు పాస్ చేయడు కదా. అలా అని ఎవరన్నారు? అందుకే కదా బామ్మని తీసుకెళ్ళమంటున్నాను. బామ్మ అమ్మ అవ్వదు సంధ్య. నీకు బామ్మకి ఉన్న తేడా ఏంటో పాపకి తెలుసు. కానీ నేను రాకూడదు కదా రూపా. బామ్మగారు, తినతో వాదించి లాభం లేదు. భర్త కోసం పూజలు చెయ్యొచ్చు, కానీ ఈ బిడ్డ గురించి కూడా ఆలోచించాలి కదా. ఎందుకు ఆలోచించను రూపా? ఇది నా బిడ్డ, దానికి నేను అమ్మని. దాని మీద నాకన్నా నీకెక్కువ ప్రేముంటుందా, బాధ్యత ఉంటుందా? మరైతే రావాలి కదా సంధ్య. రూపా, అర్థం చేసుకో ప్లీజ్.
పాపని హాస్పిటల్ కి తీసుకెళ్ళడానికి మీరు ఉన్నారు కానీ ఈ దీక్ష నేను మాత్రమే చేయాలి అది కూడా ఇంట్లో నుంచి కదలకుండా చేయాలి లేదంటే దీక్ష భగ్నమైతే ఆ దేవుడు కరుణించడు మా ఆయన రారు అందుకే ఇంతలా మొండిదానిలా రాయిలా ఉన్నాను కానీ నా బిడ్డ మీద నాకు ప్రేమ లేక కాదు సరే బామ్మగారు తనతో వాదించి ఉపయోగం లేదు చెప్పింది కదా పాపకి మనం ఉన్నామని మనమే తీసుకెళ్దాం పదండి లేకపోతే సీరియస్ అయితే ప్రమాదం రండి అమ్మా తల్లి నాకి పరిస్థితి ఏంటమ్మా ఒక పక్క నా భర్త ఇంకో పక్క నా బిడ్డ ఓ పక్కేమో తాళిబందు ఇంకో పక్కేమో పీకుబందు నాకు రెండు కావాలమ్మా ఇద్దరు కావాలి కానీ ఈ పరిస్థితుల్లో నేను గడప దాటకూడదు ఈ దీక్షని వదలకూడదు నాకు వేరే మార్గం లేదమ్మా అందుకే ఈ కడుపు కోతని భరిస్తున్నాను నా గుండె బాధని అనుభవిస్తున్నాను నా భర్తతో పాటుగా నా బిడ్డను కూడా నువ్వే చూసుకోవాలి తల్లి నా బిడ్డకి ఏం కాకుండా క్షేమంగా ఉండేలా చూడు తల్లి చూడు కోలుకున్నావు కదా ఇంకా ఎందుకు కన్నీళ్లు నా తలకి తగిలిన గాయం మానింది కానీ మనసుకు తగిలిన గాయం ఇంకా మానలేదు బావా రామలక్ష్మి కిడ్నాప్ చేయించినందుకే కదా ఈ బాధంతా అవును బావా నేను తనకేం ద్రోహం చేశాను ఇలా నా అడ్డు తొలగించుకోవాలని అనుకుంది టైంకి నువ్వు రావడం వల్ల బ్రతికాను గానీ లేదంటే నా తల మీద రౌడీలు కొట్టిన దెబ్బకి ఈ పాంటికి ఎప్పుడో చచ్చిపోయేదాన్ని చచ్చా అలాయం జరగదు నేనుండగా నీకలా జరగనివ్వను కూడా థ్యాంక్స్ బావా నువ్వున్నావన్న ధైర్యంతోనే బ్రతుకుతున్నాను నువ్వు మాత్రం ఎన్నిసార్లు కాపాడగలవు తనకి నేను గట్టిగా చెప్పాను నీ జోలికి రావద్దు అని సరేనా కానీ నా వల్ల మీ భార్య భర్తల మధ్య ఏ సమస్య రాదు వచ్చినా పర్వాలేదు ఎందుకంటే నేను న్యాయం వేటు ఉంటే అటువైపే ఉంటాను అది కాకుండా నీకే సమస్య రాకుండా నిన్ను బాగా చూసుకుంటానని అమ్మకు మాట ఇచ్చాను అయినా ఎందుకు బావ నీకు అంత రిస్క్ ఇది రిస్క్ కాదు నందని బాధ్యత ఒక భర్తగా రామలక్ష్మిని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఒక బావగా నిన్ను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం సరే పద వెళ్ళిపోదా ఇంటికా డిశ్చార్జెస్ ఫార్మాలిటీస్ అన్ని అయిపోయాయి పద ఇంటికి వెళ్దాం వద్దు బావా ఏ నేను ఇంటికి వస్తే